హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్ళింది టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య దాదాపు 5 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. సీక్రెట్గా తమ ప్రేమను కొనసాగించిన వీరు రీసెంట్గా ఇరు కుటుంబాలను ఒప్పించి ఇటలీలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రీసెంట్గానే హనీమూన్ ట్రిప్ను కంప్లీట్ చేసుకుని ఇండియాకి చేరారు జంట. ఇక తమ షూటింగ్స్ లో బిజీ కాబోతున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ను పెళ్లాడటంతో మెగా ఫ్యామిలీ కోడలి హోదా వచ్చింది లావణ్యకు. దాంతో తన పేరును సోషల్ మీడియాలో అప్డేట్ చేసింది ఈ బ్యూటీ. ఇన్స్టాలో తన పేరుకు కొనిదెల ట్యాగ్ ను తగిలించింది. అంతకుముందు లావణ్య త్రిపాఠి మాత్రమే ఉండేది, ఇప్పుడు ఆ పేరు కాస్త లావణ్య త్రిపాఠి కొనిదెలగా మారిపోయింది. అయితే ఆమె ఇన్స్టాలో మాత్రమే తన పేరును అప్డేట్ చేసింది, ట్విట్టర్ ఎక్స్ లో మాత్రం ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంది. ఇక లావణ్య త్రిపాఠి తన పేరుకు కొనిదెల ట్యాగ్ తగిలించడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో లావణ్య పేజ్ ను వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ నుదుల్ ఖుషి చేసింది లావణ్య. దాంతో ఆమె ఫాలోయింగ్ కూడా ఇప్పుడు అమాంతం పెరిగే అవకాశం ఉంది. మరి పెళ్లి తర్వాత ఆమె నటిస్తుందా, లేక ఫ్యామిలీకే పరిమితం అవుతుందా, లేక నిర్మాణ బాధ్యతలు లాంటివి చూసుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ షూటింగ్స్ లో యాక్టివ్ అయ్యాడు. రీసెంట్గానే ఆపరేషన్ వ్యాలంటైన్ షూటింగ్ కంప్లీట్ చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఈ జంట హనీమూన్కి వెళ్లారు. హనీమూన్ని ఎంజాయ్ చేసి తిరిగి వచ్చారు. ముందుగానే ఈ జంట క్రిస్మస్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వీరికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వరుస ఫెయిల్యూర్స్తో వరుణ్ కెరియర్ ఇబ్బందుల్లో ఉంది. సాలిడ్ హిట్ పడితే కానీ మెగా ప్రిన్స్ కెరియర్కు మళ్లీ జోష్ రాదు. ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నాడు యంగ్ హీరో. ఈసారైనా హిట్ కొడతాడా లేదా వరుణ్ తేజ్ అన్నది చూడాలి. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా హే వెయిట్.